భారత రక్షణ రంగంలో కొత్త శకం మొదలు కానుంది. భారత్లో తయారైన ఆయుధాలు పాశ్చాత్య దేశాలకు విస్తరించనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ సాకారం దిశగా డీఆర్డీఓ వేగంగా అడుగులు వేస్తోంది. రక్షణ ఉత్పత్తుల తయారీలో రారాజుగా నిలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో రక్షణ ఉత్పత్తుల తయారీలో కొత్త పుంతలు తొక్కేందుకు డీఆర్డీఓ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ వ్యవస్థల్లో భారత్ ఒకటి. రక్షణ ఉత్పత్తుల దిగుమతికి సైతం అధికంగా ఖర్చు చేస్తున్న దేశం కూడా మనదే. దేశీయంగా అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే సాంకేతికత భారత్కు ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆయుధాల కోసం రష్యా, అమెరికా వంటి దేశాలపై ఆధారపడుతూ వస్తోంది. అయితే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగానే ఆయుధాల తయారీకి ప్రభుత్వం సంకల్పించింది. రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేయడం ద్వారా అధునాతన ఆయుధాలను తయారు చేయాలని డీఆర్డీఓ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారతదేశం ఈ రోజు డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో చాలా త్వరగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఈ డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో ప్రముఖ పాత్ర పోషించబోతుంది. ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని, యువతని, స్టార్టప్స్ ని ప్రోత్సహించేందుకు రకరకాల ప్రణాళికలు తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ రక్షణ రంగంలో ఓ కీలకమైన అడుగుగా డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీని ద్వారా ఆయుధాల తయారీలో స్వావలంబన సాధించి విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగనుందని పేర్కొన్నారు. క్షిపణి తయారీలో డీఆర్డీఓకి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహమిచ్చిందన్న సతీష్ రెడ్డి ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేసేందుకు మార్గం సుగమం చేసిందని తెలిపారు. ప్రైవేట్ ఇండస్ట్రీ డీఆర్డీఓతో కలిసి పనిచేసేందుకు క్షిపణి రంగంలో కూడా డీఆర్డీఓ వాళ్ళకి పూర్తి ప్రోత్సాహాన్నిచ్చి అవన్నీ కూడా మార్గాలను ఓపెన్, రాబోయే రోజుల్లో క్షిపణులు కూడా ప్రైవేట్ రంగం ఇచ్చి డీఆర్డీఓ యొక్క ప్రతి ప్రాజెక్ట్ లో కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో ఇండస్ట్రీ మొదటి నుంచి భాగస్వామిగా కలిసి పనిచేసేటువంటి ఒక మెథడాలజీ తీసుకురావడం. రక్షణ వ్యవస్థల్లో అడుగుపెట్టే అంకుర సంస్థలకు డీఆర్డీఓ నుంచి పూర్తి సహకారం అందించనున్నట్లు చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. అంకుర సంస్థలు, యువత, ప్రైవేటు సంస్థలు చేసే పరిశోధనలు, అభివృద్ధికి అవసరమైన నిధులను డీఆర్డీఓ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్టార్టప్స్ కి, యంగ్స్టర్స్ కి, ఇండస్ట్రీస్ వాళ్ళు రీసెర్చ్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలంటే అలా డెవలప్ చేసేందుకు టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి ఒక స్కీమ్ ని క్రియేట్ చేసి ఈ ఇండస్ట్రీస్ అంతా కూడా వాళ్ళకి డెవలప్మెంట్ ఫండింగ్ డీఆర్డీఓ ఇలా రకరకాల టెక్నాలజీస్ ని డెవలప్ చేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ ని తీసుకుని వచ్చి ప్రపంచంలో మన సిస్టమ్స్ ప్రతి దేశంలో ఉండే విధంగా ఎగుమతులు చేసేటువంటి దిశగా దేశాన్ని తీసుకుని పోయేందుకోసం ప్రోత్సాహకరమైనటువంటి మార్గాలను తీసుకురావడం జరిగింది. 83 యుద్ద విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కు ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడం దేశీయ తయారీ రంగానికి గొప్ప ఊతమివ్వనుందని సతీష్ రెడ్డి అన్నారు. ఇది భారత వైమానిక రంగం రూపురేఖలు మార్చనుందని అభిప్రాయపడ్డారు. వచ్చేటువంటి కొన్ని సంవత్సరాల్లో భారతదేశం అధునాతనమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, దానికి సంబంధించిన టెక్నాలజీస్ ని డెవలప్ చేయబోతోంది. ముఖ్యంగా తేజస్ ఒక ముఖ్యమైనటువంటి ఆకర్షణగా భారతదేశం తయారైంది. భారతదేశ ప్రజలందరూ కూడా గర్విస్తుంది. రక్షణ ఉత్పత్తుల తయారీలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ద్వారా ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు భారత్ చర్యలు ప్రారంభించింది.